channel and academy in Telugu. I'm Rajesh, MSc Zoology. So today our topic is cockroach nervous system. Of course I'm late, 2 minutes. Let's see how many members are attended for this session. Okay, no problem. Yeah, thank you for one like. So this is my introduction. I'm Rajesh Tarpati. I completed my MSc Zoology from Andhra University, and I have more than 5 years teaching experience as NEET faculty. I'm enrolled for more than 10,000 NEET aspirants. I attend for so many seminars as a guest lecturer and as a student also, and qualified in AP TET and CTET. Abhyas batch 2021 now. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది December 23 నుంచి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోకపోతే కనుక ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అభ్యాస బ్యాచ్ మీరు ఇప్పుడు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అన్మోల్ శర్మ, గౌరవ్ వర్మ, పంకజ్ తల్వార్, శశి ప్రకాష్ సింగ్ వీళ్ళందరూ కూడా ది బెస్ట్ నీట్ ఫ్యాకల్టీ ఇన్ అన్ అకాడమీ. అన్మోల్ శర్మ సార్ బయాలజీ, గౌరవ్ వర్మ సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ, పంకజ్ తల్వార్ సార్ ఫిజికల్ కెమిస్ట్రీ, అండ్ శశి ప్రకాష్ సింగ్ ఈయన కూడా ఫిజిక్స్ చెప్తారు. సో ఒకవేళ అది మిస్ అయ్యాం, చాలా రోజులు అయిపోయింది, ఇప్పటికి 31st అంటే దాదాపు మోర్ దెన్ 1 వీక్ అవుతుంది కాబట్టి ఒకవేళ సిలబస్ ఏమైనా మిస్ అవుతున్నాం అనుకుంటే కనుక నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా 2-3 డేస్ బ్యాక్ స్టార్ట్ అయిన సూపర్ ర్యాంకర్స్ బ్యాచ్ నీట్ 2021 ఉంది. మీరు 2 బ్యాచెస్కి అటెండ్ అవ్వచ్చు. సూపర్ ర్యాంకర్స్ బ్యాచ్లో ఆశీష్ దివాన్ సార్, పంకజ్ తల్వార్, రితు రత్వల్ మ్యామ్, ప్రదీప్ చితోరా, రోహిత్ కుమార్ సార్ ఉన్నారు. ఇక్కడ రితు రత్వల్ మ్యామ్ బయాలజీ టీచ్ చేస్తారు, ఆశీష్ దివాన్ సార్ ఫిజిక్స్ ఎక్స్పర్ట్, రోహిత్ కెమిస్ట్రీ, ప్రదీప్ చిత్తోరా ఆర్గానిక్ కెమిస్ట్రీ, అండ్ పంకజ్ తల్వార్ ఫిజికల్ కెమిస్ట్రీ. సో ఇలా అండ్ ఇది కూడా స్టార్ట్ అయింది అనుకుంటే కనుక ఉమ్మీడ్ బ్యాచ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, జాన్ థర్డ్ నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. ఈ క్రాష్ కోర్స్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మీకు ఇందులో ఆనంద్ మనీష్ సార్, అమన్ కుమార్ సింగ్, దీపక్ వాసిష్ట్ అండ్ విక్రాంత్ కిరార్ సార్ వీళ్ళు ఉన్నారు. మీరు ఈ 3 బ్యాచెస్లో ప్రతి బ్యాచ్కి అటెండ్ అవ్వచ్చు. ఏదో ఒక బ్యాచ్ కోసం మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పటికీ అన్ని బ్యాచెస్కి అటెండ్ అవ్వచ్చు బై అప్లైయింగ్ ఆర్టీఎస్ 10 యాజ్ అ రెఫరల్ కోడ్. ఇది యూనివర్సల్ కోడ్. మీరు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో మీకు నచ్చిన క్రాష్ కోర్సెస్ని వినొచ్చు. ఒకటే కాదు, మోర్ దెన్ 1 క్రాష్ కోర్సెస్, మోర్ దెన్ 2 క్రాష్ కోర్సెస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సరిగ్గా ప్లాన్ చేసుకుని మీరు నీట్ ప్రిపేర్ అవ్వాల్సిన టైం ఇది. ఆల్రెడీ December 31st అంటే ఇక 2020 కంప్లీట్ అయిపోయింది, మనకు ఓన్లీ 4 మంత్స్. రైట్. ఇండియాస్ లార్జెస్ట్ కాంపిటీషన్ ఫర్ నీట్ యూజీ పర్టెనింగ్లీ కాంపిటీషన్ ఫర్ నీట్ యూజీ కంబ్యాట్ ఆల్రెడీ గతంలో స్టార్ట్ అయింది. 3 కంబ్యాట్లు కంప్లీట్ అయ్యాయి. 4th కంబ్యాట్ ఒకటి ఇంకొక 10 డేస్లో కండక్ట్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ సండే అంటే రేపు వచ్చే సండే కాకుండా తర్వాత సండే మనకి కంబ్యాట్ ఉంటుంది. ఈ కంబ్యాట్ కూడా ప్రిపేర్ అవ్వండి. కంబ్యాట్స్లో మీరు ప్రతి కంబ్యాట్కి ఒక 28 క్వశ్చన్స్ చెప్పున ఎన్ని కంబ్యాట్స్ అటెండ్ అవ్వగలిగితే అన్ని కంబ్యాట్స్ మీకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది. ఇప్పటికి 3 కంప్లీట్ అయ్యాయి, ఇప్పుడు జరుగుతుంది 4th. ఒకవేళ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా 4 మంత్స్ ఉంది. ఒక్కొక్క మంత్లోనూ 2 కంబ్యాట్స్ చొప్పున 8, అండ్ మొన్న ఇప్పుడు జరుగుతున్న కంబ్యాట్ 2, మొత్తం 10. దాదాపు 280 క్వశ్చన్స్ మీరు అటెండ్గా మీరు చూడగలుగుతారు, వాటి నుంచి నేర్చుకోగలుగుతారు. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తుంది ద టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఆఫ్ ద అకాడమీ. అండ్ మీతో పాటు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కూడా ది బెస్ట్ కాంపిటేటర్స్. ఆఫ్టర్ ఎవ్రీ కంబ్యాట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని క్లారిఫై చేస్తూ మీకు కొన్ని స్పెషల్ వీడియోస్ కూడా ఉంటాయి. సో 11, 12, 13 క్లాసెస్కి కంబ్యాట్ అనేది కండక్ట్ అవుతుంది. దేనికి దానికి వీడియోగా ఉంటాయి సిలబస్ కానీ, అండ్ ఇందులో సక్సెస్ అయిన వాళ్ళకి అవార్డ్స్, అమెజాన్ వోచర్స్ ఉంటాయి. ఇక ఇందులో కాంటెస్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే 4 సెక్షన్స్, ప్రతి సెక్షన్ నుంచి 7 క్వశ్చన్స్, 4 × 7 = 28 క్వశ్చన్స్ పర్ 1 అవర్. సో ఇది లాస్ట్ ఇయర్ సిలబస్, లాస్ట్ కంబ్యాట్ సిలబస్. ఇది మళ్ళీ మారుతుంది ప్రతి కంబ్యాట్కి, కానీ మనం కంబ్యాట్ కండక్ట్ అవ్వడానికన్నా ముందే మనం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాం స్పెషల్ క్లాసెస్లో. నా స్పెషల్ క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. కావాలంటే ఆర్టీఎస్ 10 అనే కోడ్ని రెఫరల్ కోడ్గా యూజ్ చేయండి. నా స్పెషల్ క్లాసులన్నీ ఫ్రీ క్లాసెస్ ఇప్పటిదాకా నేను చేసినవి. ఒక ప్లస్ కోర్స్ కూడా చేసాము, అది పెయిడ్ మెంబర్స్ చూడగలుగుతారు. సో స్పెషల్ క్రోస్ కూడా మీరు ఈ ఆర్టీఎస్ 10 అనే కోడ్ని యూజ్ చేసి ఫ్రీ క్లాసులు వినొచ్చు. యా హాయ్ కీర్తి. ఇక అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ దగ్గరికి వస్తే 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ ప్లాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్స్ అయితే నేను 12 మంత్స్ ప్లాన్ని, సెకండ్ ఇయర్స్ అయితే 6 మంత్స్ ప్లాన్ని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ అనేది లాస్ట్ దాకా వచ్చేసింది కాబట్టి 6 మంత్స్ ప్లాన్ అనేది సెకండ్ ఇయర్స్ చాలా సరిపోతుంది. అండ్ ఫస్ట్ ఇయర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఇంకొక 1 ఇయర్ ఉంది. ఇక
ఒకవేళ 10th కంప్లీట్ అయ్యి ఫ్రెష్ గా అటెండ్ అవుతుంటే కనుక 24 మంత్స్ ప్లాన్ బెటర్ ప్లాన్ గా ఉంటుంది. ఐకానిక్ కి ప్లస్ కి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ లో మీకు ఒక ఎడ్యుకేటర్ అలాట్ అవుతారు. ఆ ఎడ్యుకేటర్ మీ నీట్ ప్రిపరేషన్ సంబంధించిన 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ ఆర్ 24 మంత్స్ యాన్యువల్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇక ఇది ఇప్పటిదాకా జరిగిన డిస్కషన్స్. సో కమ్ టు స్ట్రక్చర్ ఆర్గనైజేషన్లో కాక్రోచ్లో మనం నెర్వస్ సిస్టమ్ చెప్పుకోబోతున్నాం. రైట్, నెర్వస్ సిస్టమ్ అనగానే మనకి ఏ ఆర్గానిజంలో అయినా సరే మనం సాధారణంగా మాట్లాడుకునేది హ్యూమన్ నెర్వస్ సిస్టమ్ కావచ్చు, కాక్రోచ్ నెర్వస్ సిస్టమ్ కావచ్చు, ఏదైనా. ఫస్ట్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ కోసం డిస్కస్ చేస్తాం. లాస్ట్ టైం మనం పెరిప్లాంట్ అమెరికానా కూడా నెర్వస్ సిస్టమ్ కంట్రోల్ మనం దీంతో డిస్కస్ చేసాం. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ అని, పెరిఫెరల్ నెర్వస్ సిస్టమ్ అని. దీంట్లో అటానమిక్ నెర్వస్ సిస్టమ్ కూడా ఉంటుంది. కాక్రోచ్ హ్యావ్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నెర్వస్ సిస్టమ్ అండ్ అటానమిక్ నెర్వస్ సిస్టమ్. సెంట్రల్ నెర్వస్ సిస్టమ్లో ఏముంటుంది అంటే నెర్వ్ రింగ్ ఉంటుంది. నెర్వ్ రింగ్, అలానే డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎత్వంలో కూడా వెంట్రల్ నెర్వ్ కార్డే ఉంది, ఇక్కడ కూడా వెంట్రల్ నెర్వ్ కార్డే ఉంటుంది. అంటే ఇన్వర్టిబ్రేట్స్లో నెర్వ్ కార్డ్ అనేది వెంట్రల్ సైడ్ ఉంది అది మనం గమనించాల్సిందే. డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్. కానీ మనకి నెర్వ్ కార్డ్ అనేది డార్సల్ సైడ్ ఉంటుంది. ఇది మన వెంట్రల్ సైడ్, డార్సల్ సైడ్ మన నెర్వ్ కార్డ్ ఉంటుంది. కానీ ఇన్వర్టిబ్రేట్స్లో నెర్వ్ కార్డ్ అనేది వెంట్రల్ సైడ్ ఉంటుంది. ఇక పెరిఫెరల్ నెర్వ్ సిస్టంలోకి వచ్చేసి ఏంటి అంటే గ్యాంగ్లియాన్స్ అండ్ నెర్వ్స్, నెర్వ్స్ అనమాట. గ్యాంగ్లియాన్స్, నెర్వ్స్ ఏవైతే సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ నుంచి ఎరైజ్ అయ్యాయో ఆ నెర్వ్స్. అటానమిక్ నెర్వస్ సిస్టమ్, అటానమిక్ నెర్వస్ సిస్టమ్ అనేది లోపల ఉండే విసరల్ ఆర్గాన్స్ని కంట్రోల్ చేస్తుంటుంది కాబట్టి విసరల్ నెర్వస్ సిస్టమ్ కూడా చెప్పొచ్చు దీన్ని. ఇప్పుడు ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే నెర్వ్ రింగ్. సేమ్ ఇందులో నెర్వ్ రింగ్ ఎలా ఉంటుందంటే కాక్రోచ్లో ఎలా ఉంటుందంటే యత్వంలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది నెర్వ్ రింగ్ అనేది. యత్వంలో ఏం చెప్పాం మనం, సర్కమ్ ఫారెన్షియల్ నెర్వ్ రింగ్ అని చెప్పేసి చెప్పాం. అంటే ఫారెన్స్ చుట్టూ ఉంటుంది, ఫారెన్స్ పైన ఒకటి ఉంటే ఫారెన్స్ కింద ఒకటి ఉంటే రెండింటిని కనెక్ట్ చేస్తూ కనెక్టివ్స్ ఉంటాయని చెప్పేసి మనం ఒక రాఖీని ఎగ్జాంపుల్గా చెప్పాం. సేమ్ రాఖీ సేమ్ హ్యాండ్, కాకపోతే ఇప్పుడు ఆ రాఖీని ఎక్కడ కడుతున్నామంటే ఈసోఫాగస్ చుట్టూ కడుతున్నాం. ఇందాక లాస్ట్ టైం మనం ఫారెన్స్ చుట్టూ కట్టాం, ఇప్పుడు ఈసోఫాగస్ చుట్టూ. సో సర్కమ్ ఈసోఫాగల్, సర్కమ్ ఈసోఫాగస్ నెర్వస్ సిస్టమ్ అన్నమాట. అంటే బ్రెయిన్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈసోఫాగస్, ఇది ఈసోఫాగస్ పైన ఒకటి అది బ్రెయిన్, ఈసోఫాగస్ కింద సబ్ ఈసోఫాగల్ గ్యాంగ్లియా, ఈసోఫాగస్ పైన సూప్రా ఈసోఫాగల్ గ్యాంగ్లియా. యత్వంలో ఏం చెప్పాం మనం, సూప్రా ఫారెంజియల్ గ్యాంగ్లియా, సబ్ ఫారెంజియల్ గ్యాంగ్లియా కనెక్టెడ్ బై 2 సర్కమ్ కనెక్టివ్స్ అని చెప్పాం. ఇక్కడ కూడా సేమ్, కాకపోతే సూప్రా ఫారెంజియల్ కాదు, సూప్రా ఈసోఫాగల్ గ్యాంగ్లియా, సబ్ ఈసోఫాగల్ గ్యాంగ్లియా కనెక్టెడ్ బై సర్కమ్ కనెక్టివ్స్. వీటినే కమిషర్స్ అని కూడా చెప్తాం మనం, నేను నేర్చుకున్న ఒక కొత్త వర్డ్ కమిషర్. సో సర్కమ్ కమిషర్స్ ఆర్ సర్కమ్ కనెక్టివ్స్, ఏవైతే కనెక్ట్ చేస్తాయో ఆ బ్యాండ్స్ మనం కమిషర్స్ అంటాం. సో ఇది గ్యాంగ్లియన్ అనమాట. ఇది పైన ఉన్నది బ్రెయిన్, అఫ్ కోర్స్ ఇది ఫ్లవర్ లాగా ఉండదు, ఇలా ఒక ఒక పెద్ద గ్యాంగ్లియన్ ఉంటుంది. ఒక రెండు పెద్ద గ్యాంగ్లియన్స్ కలిసి బ్రెయిన్ అనేది ఫామ్ అవుతుంది. దానికి ప్రత్యేకంగా మన స్ట్రక్చరల్ బ్రెయిన్లో దీనికి బ్రెయిన్ స్ట్రక్చరల్గా ఉండదు. దీని బ్రెయిన్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఫ్యూజన్ ఆఫ్ సెల్ బాడీస్ ఆర్ ఫ్యూజన్ ఆఫ్ నెర్వస్ టిష్యూ, అది ఒక గ్యాంగ్లియన్ లాగా ఫామ్ అవుతుంది. కానీ మన బ్రెయిన్ లాగా ఫోర్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ ఇలాంటిది ఉండదు. కానీ ఫోర్ బ్రెయిన్ మిడ్ బ్రెయిన్ లాంటివి లేకపోయినా దీంట్లో సెరిబ్రమ్, ప్రోటో సెరిబ్రమ్, ట్రైటో సెరిబ్రమ్ అని చెప్పేసి మనకి ఇందులో కొన్ని పార్ట్స్ డివైడ్ అయి ఉంటుంది. ప్రోటో సెరిబ్రమ్, మీసో సెరిబ్రమ్, దీనే డిడ్రో సెరిబ్రమ్ కూడా అంటాం, డిడ్రో. ఇది ప్రోటో సెరిబ్రమ్ అండ్ దీని తర్వాత ట్రైటో సెరిబ్రమ్.
ఇది ట్రైటోసెరిప్లం. సో ఇది మొత్తం అంతా కలిసి సూప్రా ఇసోఫాగల్ గ్యాంగ్లియన్ అనమాట. ఇక ఇక్కడ నుంచి సర్కమ్ కండక్టర్స్ కిందకు వస్తాయి, వచ్చి దీని కింద సబ్ ఇసోఫాగల్ గ్యాంగ్లియన్స్ కలుస్తుంది అనమాట. ఈ మధ్యలో ఒక హోల్ ఉంది కదా, ఆ మధ్యలో ఉన్న హోల్లో ఏముంటుంది, ఈసోఫాగస్, ఈసోఫాగస్ ఉంటుంది. ఓకే లైక్ దిస్ రైట్, ఇస్ ఇట్ క్లియర్? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర వద్దాం. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది మనం బ్రెయిన్ ఇది చెప్తున్నాం కదా, ప్రోటో సెరిబ్రమ్ నుంచి ఏముంటుంది, జిట్రో సెరిబ్రమ్ నుంచి ఏముంటుంది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ బ్రెయిన్. బ్రెయిన్ అంటే ఏంటి? సూప్రా ఈసోఫాగల్ గ్యాంగ్లియం. సూప్రా ఈసోఫాగల్ గ్యాంగ్లియం అని బ్రెయిన్ అంటాం. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రోటో సెరిబ్రమ్, జిట్రో సెరిబ్రమ్, ట్రైటో సెరిబ్రమ్. పైన ఇదంతా కూడా ప్రోటో సెరిబ్రమ్ అనుకుంటే, జిట్రో సెరిబ్రమ్, ట్రైటో సెరిబ్రమ్. ఇది ఈసోఫాగస్ పైన ఉంటుంది కాబట్టి సూప్రా ఈసోఫాగల్ గ్యాంగ్లియా అన్నాం. ప్రోటో సెరిబ్రమ్ నుంచి వచ్చే మొత్తం ఈ బ్రెయిన్ అంతా కూడా ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ షో చేస్తుంది. ఏంటంటే అది సెన్సరీ అండ్ సెక్రటరీ. సెన్సరీ అండ్ సెక్రటరీ ఇన్ ఫంక్షన్, మోస్ట్గా ఇది సెన్సరీ ఫంక్షన్ని షో చేస్తుంది. అంటే ఇట్ రిసీవ్స్ ద సెన్సెస్, సెన్స్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఎలా అంటే ఇక్కడ నుంచి ఆప్టిక్ ఫైబర్స్ ఉంటాయి, ఆప్టిక్ నెర్వ్ ఫైబర్స్. ఆప్టిక్ నెర్వ్ ఫైబర్స్ అనేవి కాక్రోచ్కి ఉండే కాంపౌండ్ ఐస్ నుంచి ఇవి నెర్వ్స్ని రిసీవ్ చేసుకుంటాయి అనమాట. అంటే విజన్ని రిసీవ్ చేసుకుంటాయి. సెన్స్ ఆర్గాన్స్ కోసం మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇవి ఐస్ దగ్గర నుంచి వస్తాయి ఆప్టిక్ నెర్వ్స్. ఇది ప్రోటో సెరిబ్రమ్. జిట్రో సెరిబ్రమ్ దగ్గరకు వచ్చేటప్పటికి జిట్రో సెరిబ్రమ్ ఏం చేస్తుందంటే, జిట్రో సెరిబ్రమ్ అనేది గ్రీన్ కలర్లో వేస్తున్నాను, ఇట్ రిసీవ్స్ సెన్స్ ఫ్రమ్ ద యాంటినా. యాంటినా దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటుంది త్రూ యాంటిన్నరీ నర్వ్స్. యాంటిన్నరీ నర్వ్స్, యాంటిన్నరీ నర్వ్స్ ఉంటాయి జిట్రో సెరిబ్రమ్ నుంచి. ప్రోటో సెరిబ్రమ్ నుంచి ఆప్టిక్ నర్వ్స్ ఉన్నాయి. ఇక లాస్ట్ ట్రైటో సెరిబ్రమ్, రెడ్ కలర్లో వేస్తున్నా ట్రైటో సెరిబ్రమ్. ట్రైటో సెరిబ్రమ్ ఏం రిసీవ్ చేసుకుంటుందంటే, ఇట్ రిసీవ్ సెన్స్ ఫ్రమ్ ద ల్యాబ్రమ్, అంటే అప్పర్ లిప్ అనమాట, త్రూ ల్యాబ్రల్ నర్వ్స్. ల్యాబ్రల్ నర్వ్స్, ఆప్టిక్ నర్వ్స్ ప్రోటో సెరిబ్రమ్కి, యాంటనరీ నర్వ్స్ జిట్రో సెరిబ్రమ్కి, ల్యాబ్రల్ నర్వ్స్ ట్రైటో సెరిబ్రమ్కి రిసీవ్ అవుతుంది. అంటే ఇదేంటి? సెన్సరీ ఇన్ ఫంక్షన్, మోస్ట్లీ సెన్సరీ ఇన్ ఫంక్షన్. ఇది బ్రెయిన్ యొక్క పని. సిఎన్ఎస్ అంటే ఓన్లీ బ్రెయిన్ కాదు కదా, సబ్ ఈసోఫాగల్ గ్యాంగ్లియన్ కూడా ఉంటుంది కదా. సబ్ ఈసోఫాగల్ గ్యాంగ్లియన్ ఎలా చేస్తున్నారు, ఈసోఫాగస్ కింద ఉంది. ఇది సూప్రా ఈసోఫాగల్ గ్యాంగ్లియన్తో కంపేర్ చేస్తే చిన్నదిగా ఉంటుంది, కానీ మొత్తం బాడీలో ఉండే ఫంక్షన్స్ అన్నింటినీ కూడా ఇది కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. సో సబ్ ఈసోఫాగల్ గ్యాంగ్లియన్ అనేది, సబ్ ఈసోఫాగల్ గ్యాంగ్లియా మోటార్ ఇన్ ఫంక్షన్. ఇది మోటార్ నర్వ్స్ని పంపిస్తూ ఉంటుంది. మోటార్ నర్వ్స్ పంపించి మొత్తం బాడీలో ఉండే ఫంక్షన్స్ ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇట్ సెండ్స్ సమ్ సిగ్నల్స్ టు ద లేబియం, లేబియంకి పంపిస్తుంది మోబల్ లిప్. ఓకే, అండ్ ఒక పెయిర్ ఆఫ్ నర్వస్ ఏమో మ్యాక్సిల్లరీకి, ఇంకొక పెయిర్ ఆఫ్ నర్వ్స్ మ్యాండిబుల్స్. ఇలా దీని నుంచి మ్యాక్సిల్లరీ, మ్యాండిబుల్స్ ఇవంతా కూడా ఫ్రంటల్ నర్వ్గా వెళ్ళి హెడ్ పార్ట్లో ఉండే వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసి ఒక ఫ్రంటల్ నర్వ్గా వెళ్తాయి, వెళ్ళి హెడ్ పార్ట్లో ఉండే ఏవైతే ఉన్నాయో ల్యాబ్రమ్, మ్యాక్సిల్లరీ, మ్యాండిబుల్స్ వీటన్నింటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకా వీటి నుంచి వచ్చే మోటార్ నర్వ్స్, ఎక్కడి నుంచే వస్తూ ఉంటాయి మోటార్ నర్వ్స్, అవి ఇంకా దేన్ని కంట్రోల్ చేస్తాయంటే వింగ్స్, లెగ్స్,
వాటి మూమెంట్ కూడా, యాంటీనా మూమెంట్ని, వింగ్స్ మూమెంట్ని, లెగ్స్ మూమెంట్ని, అంటే ఒక కాక్రోచ్ మూమెంట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇవి సబీసోఫాగల్ గ్యాంగ్లియా. సబీసోఫాగల్ గ్యాంగ్లియాన్ని సూప్రా ఇసోఫాగల్ గ్యాంగ్లియాన్ని కనెక్ట్ చేస్తూ, మధ్యలో రెండింటిని కనెక్ట్ చేస్తూ సర్కమ్ కమిషర్స్ ఉంటాయి. కమిషర్ అంటే కనెక్ట్ చేసేది, కనెక్టివ్స్ అని కూడా అంటాం, సర్కమ్ కనెక్టివ్స్. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. కాక్రోచ్ నర్వస్ సిస్టమ్ మొత్తం అనేది ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఇది హెడ్ అయితే, ఒక మీకు ఈ డయాగ్రామ్ కనిపించకపోవచ్చు, నేను దీని తర్వాత డయాగ్రామ్లో వేస్తాను, పిఎన్ఎస్లో వేస్తాను. ఇది కాక్రోచ్ హెడ్ అనుకుంటే, ప్రొనోటం, మీసోనోటం, మెటానోటం. ప్రొనోటం, మీసోనోటం అండ్ మెటానోటం. సో ఇలా ఉంది. ఓకే, రైట్. సూప్రా ఇసోఫాగల్ గ్యాంగ్లియాన్, సబ్ ఇసోఫాగల్ గ్యాంగ్లియాన్ చేయాలంటే ముందు మనం ఇక్కడ నుంచి ఒక స్టమక్ని డ్రా చేసుకోవాలి. క్రాప్, స్టమక్ అన్న కరెక్ట్ కాదు, క్రాప్ని గిజాడ్ వరకు డ్రా చేద్దాం, తర్వాత మీ సెంట్రల్ ఎంత కూడా అవసరం లేదు. ఓకే, సో దీని పైన ఉండేది ఏంటి అంటే ఇసోఫాగస్ పైన ఇది బ్రెయిన్, దాని కిందకి అటు ఇటు కలుపుతూ కనెక్టివ్స్ ఉన్నాయి, కనెక్టివ్స్ కింద అంటే సబ్ ఇసోఫాగల్ గ్యాంగ్లియాన్, రెడ్ కలర్లో సబ్ ఇసోఫాగల్ గ్యాంగ్లియాన్, రెండింటిని కలుపుతూ సర్కమ్ కనెక్టివ్స్. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఫస్ట్ పార్ట్, బ్రెయిన్. బ్రెయిన్ దాని చుట్టూ ఉంటే మొత్తం ఎంత నెర్వ్ రింగ్ కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నాం. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఏముంటుందంటే డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్. యాక్చువల్లీ డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ కూడా మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఒక పార్టీ. ముందు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గరికి అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి వెంట్రల్ నర్వ్ కార్డ్ అనేది డెవలప్ అవుతుంది. అయ్యో మొత్తం డ్రా చేసినంత వేస్ట్ అయిపోయింది. ఓకే, ఉంది. ఇలా డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ ఉంటుంది. ఈ రెండు వెంట్రల్ నర్వ్ కార్డ్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. అవి ఎక్కడ కలుస్తాయంటే గ్యాంగ్లియాన్ ఎక్కడైతే ఉంటుందో ఆ గ్యాంగ్లియాన్ దగ్గర కలుస్తుంది. ప్రతి సెగ్మెంట్లోనూ గ్యాంగ్లియాన్ ఉంటుంది, అయితే అన్ని సెగ్మెంట్స్లోనూ కాదు, దానికోసం డీటెయిల్గా చెప్తాను తర్వాత. సో డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఒక భాగమే, ఇక్కడ చెప్తున్నాం అది డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్. దీని నుంచి ఎరేజ్ అవుతుంది డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్. డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ని ఈ కలర్లో ఇద్దాం. ఇవి గ్యాంగ్లియాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే మీట్ అవుతూ ఉంటాయి. ఈ గ్యాంగ్లియాన్స్ ఎక్కడ ఉంటాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్లో ఉంటాయి. థొరాసిక్ సెగ్మెంట్స్ మూడింట్లోనూ మూడు గ్యాంగ్లియాన్స్ ఉంటాయి. అబ్డోమినల్ సెగ్మెంట్స్ ఉన్నాయి, 10 ఉన్నాయి, కానీ గ్యాంగ్లియాన్స్ అన్నీ ఉండవు. ఓన్లీ మొత్తం సిస్టంలో, నర్వస్ సిస్టంలో ఉండే గ్యాంగ్లియాన్స్ ఓన్లీ 9 గ్యాంగ్లియాన్స్. ఆ 9 గ్యాంగ్లియాన్స్లో 3 గ్యాంగ్లియాన్స్ థొరాసిక్ సెగ్మెంట్లో ఉన్నాయి. ఫస్ట్ థొరాసిక్, సెకండ్ థొరాసిక్, థర్డ్, ఈ మూడు థొరాసిక్ సెగ్మెంట్స్లో ఉన్నాయి. ఈ మూడు ఇంకొక మూడు ఉంటాయి, మొత్తం 6. ఆ 6 అబ్డోమినల్ సెగ్మెంట్స్లో ఉంటాయి. ఈ డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ అనేది దాని నుంచి నర్వస్ ఇస్తుంది, పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించిన నర్వస్ని, మోటార్ నర్వస్ని ఇస్తుంది. ఇది కాక్రోచ్ యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, వీ విల్ మూవ్ టు ద పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ గ్యాంగ్లియాన్స్ నుంచి వచ్చే నర్వస్ అన్నమాట. ఈ వెంట్రల్ నర్వ్ కార్డ్ ఎక్కడెక్కడ ఉంటుంది అది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో కూడా ముందు ఒకసారి సెంట్రల్ నర్వస్ సిస్టంలోనే ఇంకాస్త డెప్త్కి వెళ్ళి గ్యాంగ్లియాన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అది అబ్జర్వ్ చేద్దాం.
ఫస్ట్ 3 థొరాసిక్ గ్యాంగ్లియాన్స్, 1 ప్రొనోటంలో, మీసో నోటంలో, మెటానోటం. ఈ మూడు అలా ఉంటాయి. ఓకే, ఇక్కడి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్స్లో ఉండాలి కదా. ఫస్ట్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్ ఇలా ఉందనుకుందాం. కాక్రోచ్ బాడీ గ్యాంగ్లియాస్ మీకు వైట్ కలర్లో వేస్తున్నాను. ఫస్ట్ అబ్డోమినల్ సెగ్మెంట్స్ ఇవి, A1 ఫస్ట్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్ అబ్డోమినల్లోనే ఉంటుంది. అది దాని నెర్వస్ని దాని కింద ఉన్న సెగ్మెంట్స్కి ఇస్తుంది, సెకండ్ అబ్డోమినల్ సెగ్మెంట్కి ఇస్తుంది, సెకండ్ది థర్డ్కి ఇస్తుంది, థర్డ్ గ్యాంగ్లియాన్ 4th ఇస్తుంది, 4th గ్యాంగ్లియాన్ 5th ఇస్తుంది. 5th ఎలాంటి గ్యాంగ్లియాన్స్ లేవు. 5th గ్యాంగ్లియాన్ ఎక్కడుంది అంటే 6th ఉంది. అది ఓన్లీ 6th మాత్రమే ఇస్తుంది. 6th గ్యాంగ్లియాన్ 7th ఉంది. ఇది 8th గ్యాంగ్లియాన్, 9th గ్యాంగ్లియాన్, 10th గ్యాంగ్లియాన్ అన్నీ మిక్స్ అయిపోవడం వల్ల ఫామ్ అయిన ఒక పెద్ద గ్యాంగ్లియాన్. అది నెరోస్ని 7th 8th 9th 10th కూడా ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలా A1, A2, A3, A4 చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్ ఇది. నర్వస్ సిస్టమ్ అనేది కాక్రోచ్ నర్వస్ సిస్టమ్ మనకి అంటే ఎల్ఎక్యూల్లో లేదు కానీ ప్రాక్టికల్స్లో ఉంటుంది. చాలా నీట్గా వేయాలి. మీరు పేపర్లో వేస్తున్నప్పుడు, రికార్డ్ షీట్లో వేస్తున్నప్పుడు A1లో, A2లో, A3, A4లో ఉన్నాయి వేటి బాడీకి సంబంధించిన సెగ్మెంట్స్. కానీ ప్రతి గ్యాంగ్లియాన్ దాని తర్వాత ఉండే గ్యాంగ్లియాన్కి ఇస్తుంది. అలా A5కి ఇస్తున్న గ్యాంగ్లియాన్ ఏది అంటే అది A4లో ఉంది. ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే ఇలా అడగచ్చు, A5 సెగ్మెంట్ రిసీవ్స్ నెర్వస్ ఫ్రమ్ విచ్ గ్యాంగ్లియాన్? అబ్డోమినల్ 4th గ్యాంగ్లియాన్. A6 అనేది ఇట్ రిసీవ్స్ ద గ్యాంగ్లియాన్ ఆఫ్ 5th గ్యాంగ్లియాన్. 5th గ్యాంగ్లియాన్ 6th సెగ్మెంట్కి ఇస్తుంది, ఓన్లీ 6th సెగ్మెంట్. 6th గ్యాంగ్లియాన్ ఎక్కడ ఉంది అంటే ఇది 7 ఉంది అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ గ్యాంగ్లియాన్. ఇట్ గివ్స్ నర్వ్స్ టు ద 7th, 8th, 9th and 10th గ్యాంగ్లియాన్స్. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉండే అమెరికన్ అనమాట. ఈ డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ ఎక్కడ కలుస్తుంది అంటే ఎక్కడైతే గ్యాంగ్లియాన్ ఉంటుందో అక్కడ మాత్రమే అది కలిసినట్టుగా కనిపిస్తుంది. కానీ మిగతా చోట అది డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్గా మనకి తెలుస్తుంది అనమాట. ఇలా ఇక మిగతావి మాత్రం థొరాసిక్ సెగ్మెంట్లో ఉండే మూడు సెగ్మెంట్స్లో ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్లో ఉంటుంది. దాని నుంచి వాటికి సంబంధించిన నెర్వస్ వస్తాయి. వింగ్స్ని వాటిని, లేదంటే లెగ్స్ని, 3 pairs of legs ఉన్నాయి, 3 pairs of legs వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఒక్క ఇక్కడ మాత్రం కొంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ఇది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే దీని నుంచి వస్తున్న నర్వస్ ఏం చేస్తున్నాయి, ఇవేమో ల్యాబ్రమ్ని కవర్ చేస్తున్నాయి, ల్యాబ్రమ్ మూమెంట్స్ని, ఇవేమో వింగ్స్ని, సారీ వింగ్స్ని కాదు మ్యాండిబుల్స్ని, మ్యాక్సిల్లాని. వీటిని ఇవి కంట్రోల్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా రెస్పెక్టెడ్ సెగ్మెంట్స్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ అబ్డోమినల్ సెగ్మెంట్లో ఉండే ఆర్గాన్స్ని కంట్రోల్ చేసే గ్యాంగ్లియా అనేది సెకండ్ అబ్డోమినల్ గ్యాంగ్లియా థర్డ్లో ఉన్న వాటిని కంట్రోల్ చేస్తుంది. థర్డ్ 4th ఉన్న వాటిని కంట్రోల్ చేస్తుంది, 4th 5th ఉన్న వాటిని కంట్రోల్ చేస్తుంది. 5th అసలు గ్యాంగ్లియా లేదు. మరి 6th ఏమిటి కంట్రోల్ చేస్తుంది అంటే 6th ఉన్న 5th గ్యాంగ్లియా 6th మొత్తాన్ని ఇది కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. ఈ డయాగ్రామ్ ఒక 4-5 సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే, జనరల్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీ అవుతుంది. అది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఆస్క్ మీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డౌట్స్ అప్ టు హియర్. ఇక మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే అటానమిక్ నర్వస్ సిస్టమ్. అటానమిక్ నర్వస్ సిస్టంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి
పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ నుంచి వస్తున్న కొన్ని నర్వ్స్ అటామిక్ నర్వస్ సిస్టమ్ని ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దీన్నే స్టొమాటో గ్యాస్ట్రిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. స్టొమాటో గ్యాస్ట్రిక్ నర్వస్ సిస్టమ్ స్టొమాటో గ్యాస్ట్రిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది కాకపోవచ్చు. ఇంకా ఎక్కువ సెగ్మెంట్స్ అవసరం లేదు. స్టొమాటో గ్యాస్ట్రిక్ అనేది ఎంత ఎలా ఉంటుందంటే జస్ట్ కంప్లీట్ అరౌండ్ ద క్రాప్ ఉంటుందన్నమాట. క్రాప్ చుట్టూ ఉంటుంది. ఆన్ ద వాల్ ఆఫ్ ద క్రాప్ ఓకే, దీని చుట్టూ క్రాప్ మీద ఉంటుంది అన్నమాట. అలానే ఫ్రంటల్ గ్యాంగ్లియన్ ఉంటుంది, బ్రెయిన్ కన్నా ముందు ఒక గ్యాంగ్లియన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఎక్కడ ఉంది అంటే ఈసోఫాగస్కి పైన ఉంది. ఇది ఈసోఫాగస్ అయితే దీనిపైన బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ ఈసోఫాగస్, దీనికి ముందు ఫారింగ్స్ ఉంటుంది. ఈ ఫారింగ్స్ మీద ఉంటుంది ఒక గ్యాంగ్లియాన్, అది కూడా అటానమిక్ నర్వస్ సిస్టమే. దాన్ని ఫ్రంటల్ గ్యాంగ్లియాన్ అంటాం. ఫ్రంటల్ గ్యాంగ్లియాన్, ఈ ఫ్రంటల్ గ్యాంగ్లియాన్. అలానే ఈసోఫాగస్ చుట్టూ ఇక్కడ నుంచి క్రాప్ ఇలా వచ్చింది. గ్యాంగ్లియాన్స్ మీకు రెడ్ కలర్లో వేస్తాము, దెన్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఈసోఫాగస్, ఇది క్రాప్. ఇక్కడికి నర్వస్ సిస్టమ్ అనేది, ఇక్కడ ఒక గ్యాంగ్లియాన్ ఉంది, దీన్ని ఏమంటామంటే ఇంగ్యుబల్ గ్యాంగ్లియాన్ అంటాం. దీనికే ఇంకొక పేరు ఏంటంటే ప్రో వెంట్రికులర్ గ్యాంగ్లియాన్ ఉంది గిజాడ్. ఒకసారి నా క్లాస్ ఆగిందా లేదంటే ఇక్కడైతే చిన్న ప్రాబ్లం వచ్చి క్లాస్ నాది ఆగినట్టు అనిపిస్తుంది. నేను ఓకే రైట్, సో మై క్లాస్ ఈజ్ నాట్ స్టాప్డ్. ఇక్కడ ఉంది, ఇది ఇంజువల్ గ్యాంగ్లియన్ అంటాం. అలానే ఇక్కడ ఒక గ్యాంగ్లియన్ ఉంటుంది, దాన్ని ప్రో వెంట్రికులస్ గ్యాంగ్లియన్ అంటాం. ప్రో వెంట్రికులస్ గ్యాంగ్లియన్ అని. అలానే ఇది విసరల్ గ్యాంగ్లియన్ అంటాం. ఇందులో మెయిన్గా ఉండే గ్యాంగ్లియాన్స్ ఏంటి అంటే ఫ్రంటల్ గ్యాంగ్లియాన్ ఆర్ సూప్రా సెరిబ్రల్ గ్యాంగ్లియాన్. ఎందుకంటే బ్రెయిన్ కన్నా ముందు ఉంది కాబట్టి సూప్రా సెరిబ్రల్ గ్యాంగ్లియాన్. అండ్ హైపో సెరిబ్రల్ గ్యాంగ్లియాన్, నెక్స్ట్ విసరల్ గ్యాంగ్లియాన్, అండ్ ప్రో వెంట్రికులర్ గ్యాంగ్లియాన్. ప్రో వెంట్రికులర్ గ్యాంగ్లియాన్. ఫ్రంటల్ గ్యాంగ్లియాన్ ఏమో బ్రెయిన్కి ముందు ఉంటుంది, అంటే ఫారింక్స్ మీద ఉంటుంది అది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద ఫారింక్స్. హైపో సెరిబ్రల్ గ్యాంగ్లియాన్ ఈసోఫాగస్కి కింద ఉంటుంది. ఇంకా అంటే బ్రెయిన్ కన్నా కింద ఉంటుంది, ఈసోఫాగస్ పైన ఉంటుంది. అబోవ్ ద ఈసోఫాగస్, అబోవ్ ద స్టమక్, పర్ఫెక్ట్గా చెప్పాలంటే అబోవ్ ద క్రాప్ ఆర్ అబోవ్ ద ఈసోఫాగస్ అండ్ ఆఫ్టర్ ద బ్రెయిన్. ఇదా
బ్రెయిన్కి ఇక్కడ ఉంటే ఇక్కడ అండ్ విసరల్ గ్యాంగ్లియా డార్సల్ వాల్ ఆఫ్ ద క్రాబ్ క్రాబ్ డార్సల్ వాల్ మీద ఉంటుంది ఇక్కడ ఇది విసరల్ గ్యాంగ్లియా అండ్ ప్రో వెంట్రికులర్ గ్యాంగ్లియా గిజార్డ్ పైన ఉంటుంది ఇది ప్రో వెంట్రికులర్ గ్యాంగ్లియా ఓకే సో ఇలా గ్యాంగ్లియన్స్ ఫోర్ గ్యాంగ్లియన్స్ ఉంటాయి బ్రెయిన్ ఇది అనుకుంటే మన హ్యాండ్ ఇది ఇది బ్రెయిన్ నా హ్యాండ్ ఈసోఫాగస్ అనుకుంటే బ్రెయిన్కి ముందు ఉండేది సూప్రా సెరిబ్రల్ గ్యాంగ్లియా బ్రెయిన్ తర్వాత ఉండేది హైపో సెరిబ్రల్ గ్యాంగ్లియా ఇక ఇదంతా మళ్ళీ కిందంతా కూడా నర్వస్ సిస్టమ్ ఉంది ఇది మొత్తం క్రాప్ అలా పక్కకు తీస్తే క్రాప్ వాల్ మీద డార్సల్ వాల్ దగ్గర ఏముంటుంది ఇక్కడ విసరల్ గ్యాంగ్లియా ఉంటుంది ఆ తర్వాత ప్రో వెంట్రికులర్ ఇక్కడ ఉండేది వెంట్రికులర్ గ్యాంగ్లియా సో ఇలా ఫోర్ గ్యాంగ్లియాన్స్ బాడీలో ఉండే డిఫరెంట్ ఆర్గాన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఇవి మొత్తం స్టమక్ చుట్టూ ఉంటాయి కాబట్టి దాన్ని స్టమటోకాస్టిక్ నర్వస్ సిస్టమ్ అని కూడా అంటాం అఫ్ కోర్స్ ఇది అటామిక్ నర్వస్ సిస్టమ్ అయినప్పటికీ ఇవి ఎక్కడ ఉన్నాయి మొత్తం క్రాప్ చుట్టూ చుట్టుబడి ఉన్నాయి ఎందుకంటే ఈసోఫాగస్ కన్నా ముందు ఫారెన్స్ మీద ఒకటి ఉంది అండ్ ఈసోఫాగస్ తర్వాత ఒకటి ఉంది క్రాప్ మీద ఒకటి ఉంది ప్రో వెంట్రికల్స్ మీద ఒకటి ఉంది గ్యాంగ్లియాన్స్ వీటి మీద ఉన్నాయి కాబట్టి వీటిని స్టమటోగ్యాస్ట్రిక్ నర్వస్ సిస్టమ్ అంటున్నాం కానీ ఇది కంట్రోల్ చేసేది ఓన్లీ స్టమక్ వాల్ని కాదు ఇది కంట్రోల్ చేసేది లోపల ఉండి డిఫరెంట్ ఆర్గాన్స్ హార్ట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇది ఇంటర్నల్ కొన్ని గ్లాండ్స్ని వాటి యొక్క సెక్రేషన్స్ని వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇది సో ఇది అటానమిక్ నర్వస్ సిస్టమ్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ ఇక్కడ వీటిని కలుపుతూ ఈ ఫోర్ బ్రెయిన్ దీన్ని కలుపుతూ మధ్యలో కొన్ని నర్వస్ ఉంటాయి కమిషర్స్ ఉంటాయి వాటికి కూడా సెపరేట్గా కొన్ని నేమ్స్ ఉన్నాయి అవి అంత డెప్త్గా మనకు ఇప్పుడు అవసరం లేదు అవి రికరెంట్ నర్వస్ అని ఫ్రంటల్ గ్యాస్ట్రో ఈసోఫాగల్ నర్వస్ అని ఫ్రంటల్ నర్వస్ అని చెప్పేసి డిఫరెంట్ నర్వస్ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఇది అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఇంకా దీని గురించి మనకి దీంట్లో ఏం చెప్పాడో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఎన్సీఆర్టీలో మనకి నర్వస్ సిస్టమ్ కోసం ఎంతవరకు ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ అన్నది అబ్జర్వ్ చేద్దాం ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ ఫ్యూజ్డ్ సెగ్మెంటల్లీ అరేంజ్డ్ గ్యాంగ్లియా జాయింట్ బై పెయిర్డ్ లాంగిట్యూడనల్ కనెక్టివ్స్ ఆన్ ద వెంట్రల్ సైడ్ లాంగిట్యూడనల్ కనెక్టివ్స్ ఆన్ ద వెంట్రల్ సైడ్ త్రీ గ్యాంగ్లియా లై ఇన్ ద థొరాక్స్ ఇందాక మీకు చెప్పిన కదా థొరాక్స్ రీజియన్లో ఒకటి రెండు మూడు త్రీ గ్యాంగ్లియాన్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్లో ఉన్నాయి త్రీ గ్యాంగ్లియాన్స్ ఓకే రైట్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ అండ్ సిక్స్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్స్ ఇవి 1 2 3 4 5 6 సిక్స్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్స్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్స్ మనం కావాలంటే ఒక బ్లూ కలర్ ఇద్దాం ఓకే సిక్స్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్స్ త్రీ థొరాసిక్ గ్యాంగ్లియాన్స్ ఉన్నాయి ఇవి చాలా ఇంపార్టెంట్ సిక్స్ ఇన్ అబ్డోమెన్ త్రీ ఇన్ థొరాక్స్ ద నర్వస్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్ ఇస్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద బాడీ ద హెడ్ హోల్డ్స్ ఏ బిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ వైల్ ద రెస్ట్ ఈ సిచ్యువేట్ అలాంగ్ ద వెంట్రలీ బెల్లి సైడ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ బాడీ మొత్తం అంతా కూడా వెంట్రల్ సైడ్లో ఉంటుంది కొంత పార్ట్ మాత్రం పైన హోల్డ్ అయి ఉంటుంది దేని మీద అంటే ఈసోఫాగస్ పైన సో నౌ యూ అండర్స్టాండ్ దట్ హెడ్ ఆఫ్ కాక్రోచ్ ఈస్ కట్ ఆఫ్ ఇట్ విల్ స్టిల్ లైవ్ ఫర్ లాంగ్ యాజ్ 1 వీక్ మనం వింటూ ఉంటాం అంటూ ఉంటారు ఎందుకు ఎత్వం తల కట్ చేసినా కూడా ఎక్కువ కాలం బతుకుతుంది ఎందుకు అంటే హెడ్లో ఏమి ఉండదు ఆయన ఉండదు అంటే ఐస్ లేకుండా ఇది నడిచేయగలుగుతుంది బికాస్ ట్రకియల్ సిస్టమ్ అనేది నాస్టల్స్ నుంచి వెళ్ళట్లేదు దాని నోస్ ఇలా మన దగ్గర మనకి హెడ్లో ఉన్నట్టుగా దానికి నోస్ అనేది హెడ్లో లేదు ట్రకియల్ సిస్టమ్ ప్రతి సెగ్మెంట్లోనే ఉంది రెస్పిరేటరీ సెగ్మెంట్స్ ప్రతి సెగ్మెంట్లోనే ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయి ఓకే ఇంకా ఎందుకు బతకగలుగుతుంది అంటే స్టోర్డ్ ఫుడ్ ఉంటుంది ఎడిపోస్ టిష్యూ రూపంలో ఆ స్టోర్డ్ ఫుడ్ ఉన్నంత వరకు ఇది హెడ్ లేకపోయినా బ్రతకగలుగుతుంది అండ్ మెయిన్లీ లోపల ఉండే విసరల్ ఆర్గాన్స్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ అంటే హార్ట్ కంట్రాక్షన్స్ కానీ మజిల్ కంట్రాక్షన్స్ కానీ లేదంటే ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ కానీ గ్రైండింగ్ మూమెంట్స్ ఆఫ్ ఇవి కానీ వీటిని కంట్రోల్ చేసే ఈ బ్రెయిన్
హెడ్లో లేదు, హెడ్ తర్వాత ఉన్న ఈసోఫాగస్ పైన ఉంది, కాబట్టి ఇట్ క్యాన్ లివ్ వితౌట్ హెడ్. ఓకే, లాంగ్ యాజ్ 1 వీక్. ఇన్ ద హెడ్ రీజన్ ద బ్రెయిన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై సూప్రా ఈసోఫాగల్ గ్యాంగ్లియాన్. నిజానికి అది మనం బ్రెయిన్ అంటున్నాం కానీ బ్రెయిన్ లాగా వర్క్ చేస్తుందని, అది కూడా ఒక గ్యాంగ్లియానే. విచ్ సప్లైస్ నెర్వ్స్ టు యాంటీనా కాంపౌండ్ ఐస్ ఇన్ కాక్రోచ్ ద సెన్స్ ఆర్గాన్స్ ఆర్ యాంటీనే ఐస్ మ్యాక్సిలరీ పాల్ప్స్ లేబియల్ పాల్ప్స్ అండ్ యానల్ సర్కి. ఇవి యానల్ సర్కి కూడా మనకి ఇక్కడ సెన్సరీ ఫంక్షన్ షో చేస్తాయి. ద కాంపౌండ్ ఐస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ ద డార్సల్ సర్ఫేస్ ఆఫ్ ద హ్యాండ్. ఈచ్ ఐ కన్సిస్ట్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2000 హెక్సాగోనల్ ఉమటీడియం. దీని స్ట్రక్చర్ మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్పబోతున్నాను. సింగిల్ ఉమటీడియం అంటాం, ఉమటీడియా స్ట్రక్చర్ మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఎవ్రీ ఇయర్ అది చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్గా ఉండేది, బట్ ఇయర్ తీశారు కాబట్టి నో యూస్. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది ఐపీఏలో. విత్ ద హెల్ప్ ఆఫ్ సెవరల్ ఉమటీడియా ఏ కాక్రోచ్ క్యాన్ రిసీవ్ సెవరల్ ఇమేజెస్ ఆన్ ద ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. దిస్ కైండ్ ఆఫ్ విజన్ ఇస్ మొజాయిక్ విజన్. దీనికోసం డీటెయిల్గా రేపు నేను మీకు చెప్తాను మొజాయిక్ విజన్ అంటే ఏంటి అనేది. మోర్ సెన్సిటివిటీ బట్ లెస్ రిజల్యూషన్ బీయింగ్ కామన్ డ్యూరింగ్ నైట్ సో నాక్చర్నల్ ఇన్సెక్ట్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. సో ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేద్దాం. ఈసోఫాగస్కి పైన ఉంది సెరిబ్రల్ గ్యాంగ్లియాన్. ఈ సెరిబ్రల్ గ్యాంగ్లియాన్లోనే మనకు పార్ట్ సెరిబ్రల్ గ్యాంగ్లియా ఎలా ఉంది కొంచెం మీకు ఇలా ఉంది. ప్రోటో సెరిబ్రమ్, యూట్రో సెరిబ్రమ్, ట్రైటో సెరిబ్రమ్ ఇదంతా కలిసి సెరిబ్రల్ గ్యాంగ్లియా. దాని నుంచి సర్కమ్ కనెక్టివ్స్ పక్కన, సర్కమ్ ఈసోఫాగల్ కనెక్టివ్స్, దాని కింద వచ్చేసి ఒక చిన్న బాక్స్, అదేంటి సబ్ ఈసోఫాగల్ గ్యాంగ్లియాన్. అక్కడి నుంచి డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్, ఎక్కడెక్కడ అక్కడక్కడ కలుస్తూ ఉన్న డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్, అక్కడక్కడెక్కడ అంటే ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్కటి. అవి థొరాసిక్ గ్యాంగ్లియాన్స్. 3 థొరాసిక్ గ్యాంగ్లియాన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్లో ఉన్నాయి. చూడండి, ఇది థొరాసిక్ గ్యాంగ్లియా, ఇదో థొరాసిక్ గ్యాంగ్లియా, ఇదో థొరాసిక్ గ్యాంగ్లియా. ప్రతి దాని నుంచి నెర్వ్స్ వస్తున్నాయి, అది దాని పర్టికులర్ సెగ్మెంట్స్కి వెళ్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి చాలా జాగ్రత్తగా. ఫస్ట్ అబ్డోమినల్ సెగ్మెంట్లో ఫస్ట్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్ ఉంది, కానీ దాని నెర్వ్స్ సెకండ్ సెగ్మెంట్ ఇస్తుంది. అలానే సెకండ్లో ఒకటి ఉంది, నెర్వ్స్ థర్డ్కి వెళ్తున్నాయి, థర్డ్లో ఫోర్త్కి వెళ్తున్నాయి, ఫోర్త్లో ఫిఫ్త్కి వెళ్తున్నాయి, ఫిఫ్త్లో గ్యాంగ్లియాన్ లేదు. సిక్స్త్లో ఉంది, సిక్స్త్కి మాత్రమే ఇస్తుంది. సో మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే అబ్డోమినల్ గ్యాంగ్లియాన్స్ యొక్క కనెక్షన్స్ చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్ గివ్స్ టు ద సెకండ్ సెగ్మెంట్. ఇది గ్యాంగ్లియాన్, ఇది సెగ్మెంట్, సెకండ్ గ్యాంగ్లియాన్ థర్డ్ సెగ్మెంట్, థర్డ్ గ్యాంగ్లియాన్ ఫోర్త్ సెగ్మెంట్, ఫోర్త్ గ్యాంగ్లియాన్ ఫిఫ్త్ సెగ్మెంట్, ఫిఫ్త్లో గ్యాంగ్లియాన్ లేదు. ఓకే, ఎరేస్ చేస్తుంది. ఫిఫ్త్ గ్యాంగ్లియాన్ ఎక్కడ ఉంది? సిక్స్త్లో ఉంది, ఓన్లీ ఫిఫ్త్ గ్యాంగ్లియాన్ అనేది ఇక్కడ ఎలా రాయాలి దీన్ని? ఫిఫ్త్ సెగ్మెంట్ గ్యాంగ్లియాన్ లేదు, ఫిఫ్త్ గ్యాంగ్లియాన్ సిక్స్త్ సెగ్మెంట్లో ఉంది, అది ఓన్లీ సిక్స్త్ సెగ్మెంట్ మాత్రమే ఇస్తుంది. ఓకే, సో సిక్స్త్ గ్యాంగ్లియాన్ సెవెంత్ సెగ్మెంట్లో ఉంది, అది సెవెంత్కి, ఎయిత్కి, నైన్త్కి, టెన్త్కి వీటన్నిటికీ కూడా ఇస్తుంది అన్నమాట. మనం కరెక్ట్గా ఇక్కడ రాయడంలో ఫెయిల్ అయ్యాం, బట్ నో ప్రాబ్లం, మీరు ఎందుకన్నా బెటర్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోగలుగుతారు నమ్మకం ఉంది నాకు. ఇది వెంట్రల్ నెర్వ్ కార్డ్, అబ్డోమినల్ గ్యాంగ్లియాన్, లాస్ట్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్. ఈ లాస్ట్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్ అనేది సిక్స్త్ గ్యాంగ్లియాన్, లార్జెస్ట్ గ్యాంగ్లియాన్. సిక్స్త్ గ్యాంగ్లియాన్, లార్జెస్ట్ గ్యాంగ్లియాన్, లాస్ట్ అబ్డోమినల్ గ్యాంగ్లియాన్ ప్రజెంట్ ఇన్ ద సెవెంత్ సెగ్మెంట్. ఎందుకని? సిక్స్త్లో ఫిఫ్త్ ఉంది, ఫిఫ్త్లో అసలు ఏమీ లేదు. ఓకే, ఒకసారి క్విక్ రివిజన్ చూద్దాం. కాక్రోచ్ నర్వస్ సిస్టంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటామిక్ నర్వస్ సిస్టమ్ ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టంలో నెర్వ్ రింగ్ ఉంది,
వెంట్రల్ నెర్వ్ కార్డ్ ఉంది. నెర్వ్ రింగ్లో మళ్ళీ త్రీ పార్ట్స్, బ్రెయిన్ ఉంది. దీన్నే సూపర్ సూప్రా ఈసోఫాగల్ గ్యాంగ్లియన్ అన్నాం. సర్కమ్ కనెక్టివ్స్ ఉన్నాయి, సర్కమ్ ఈసోఫాగల్ కనెక్టివ్స్ అండ్ సబ్ ఈసోఫాగల్ గ్యాంగ్లియన్. సూప్రా ఈసోఫాగల్ గ్యాంగ్లియన్ అనేది సెక్రేషన్ అండ్ మెయిన్లీ సెన్సరీ ఫంక్షన్. సబ్ ఈసోఫాగల్ గ్యాంగ్లియన్ అనేది ఏంటి, మోటార్ అండ్ ఫంక్షన్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ దగ్గరకు వచ్చేటప్పటికి గ్యాంగ్లియాన్స్ ఉన్నాయి, థొరాసిక్ త్రీ గ్యాంగ్లియాన్స్ ఫర్ త్రీ సెగ్మెంట్స్. అబ్డోమెన్లో సిక్స్ గ్యాంగ్లియాన్స్ ఫర్ ఎనీ టెన్ సెగ్మెంట్స్. ఫిఫ్త్ సెగ్మెంట్లో గ్యాంగ్లియాన్ లేదు, అలానే ఎయిత్ నైన్త్ టెన్లో లేదు. ఫైవ్ ఎయిట్ నైన్ టెన్ ఈ సెగ్మెంట్స్లో గ్యాంగ్లియాన్ లేదు. ఈ మూడింటికి కలిపి సిక్స్త్ గ్యాంగ్లియాన్ ఇస్తుంది. కానీ సిక్స్త్ గ్యాంగ్లియాన్ ఎక్కడ ఉంది, సెవెంత్ సెగ్మెంట్లో ఉంది. ఫిఫ్త్ గ్యాంగ్లియాన్ నర్వస్ అనేవి ఫోర్త్ గ్యాంగ్లియాన్ నుంచి వస్తాయి. ఫోర్త్కి థర్డ్ నుంచి, థర్డ్కి టూ నుంచి, టూకి వన్ నుంచి, వన్కి మెటాథొరాక్స్ నుంచి. మెటాథొరాక్స్లో అంటే ప్రోథొరాక్స్, మీసోథొరాక్స్, మెటాథొరాక్స్ ఉన్నాయి కదా, ఈ సెగ్మెంట్ దీనికే ఇస్తుంది, ఈ సెగ్మెంట్ దీనికే ఇస్తుంది. ఈ సెగ్మెంట్ మెటాథొరాక్స్తో పాటు కిందకు వచ్చి ప్రోథొరాక్స్ కూడా ఇస్తుంది. సో ప్రోథొరాక్స్ ఏమో ఫస్ట్ అబ్డోమినల్ సెగ్మెంట్ కూడా ఇస్తుంది. ఫస్ట్ అబ్డోమినల్ సెగ్మెంట్ ఏం చేస్తుంది, ఆల్రెడీ నాకు థొరాక్స్ నుంచి వస్తుంది కదా మెటాథొరాక్స్ నుంచి అని చెప్పేసి దాని కింద దానికి, అలా ప్రతిదీ కూడా దాని కింద ఉన్న సెగ్మెంట్స్కి నర్వస్ ఇస్తూ వెళ్తుంది. ఓకే, అలా వస్తూ వస్తూ ఆ సాంప్రదాయం అనేది ఎక్కడ ఆగిపోయింది అంటే ఫిఫ్త్ సెగ్మెంట్ దగ్గర ఆగిపోయింది. ఎందుకంటే ఫిఫ్త్లో పాపం ఏమీ లేదు, అది ఫోర్త్ నుంచి తీసుకుంటుంది, కానీ అది ఇవ్వడానికి దాని దగ్గర గ్యాంగ్లియాన్ లేదు. అందులో ఉండాల్సిన గ్యాంగ్లియాన్ సిక్స్త్లో ఉంది. సో సిక్స్త్ ఇంకా కిందకి ఇవ్వడం లేదు, ఎందుకంటే సెవెంత్లో ఆల్రెడీ చాలా పెద్ద గ్యాంగ్లియాన్ ఉంది కాబట్టి సిక్స్త్ చాలా స్వార్థంగా తనకి తానే కొన్ని గ్యాంగ్లియాన్స్ ఇచ్చుకుంది అనమాట. ఓకే, అటామిక్ నర్వస్ సిస్టమ్. అటామిక్ నర్వస్ సిస్టమ్లో మనం మెయిన్గా చూస్తున్న సెగ్మెంట్స్, మెయిన్గా చూస్తున్న గ్యాంగ్లియాన్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ వచ్చేసి సూప్రా సెరిబ్రల్ గ్యాంగ్లియాన్, హైపో సెరిబ్రల్ గ్యాంగ్లియాన్ అండ్ విసరల్ గ్యాంగ్లియాన్, ప్రో వెంట్రికులర్ గ్యాంగ్లియాన్. ఇవి ఇందులో ఉండే గ్యాంగ్లియాన్స్ అన్నమాట. సో దట్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. ఇది ఒకసారి వీడియో చూడండి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇందులో ఆర్టీఎస్ టెన్ అనే కొన్ని అప్లై చేయడం ద్వారా మనకు వస్తున్న బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా స్క్రీన్ రికార్డ్ చేయడం జరిగింది. అన్అకాడమీని సెర్చ్ చేసి తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తారు. వన్స్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తారు. మీరు మీ మొబైల్ నెంబర్ కానీ లేదంటే ఓటీపీ, ఐ మీన్ మీ ఈమెయిల్ ఐడితో కానీ లాగిన్ అయితే ఓటీపీ, లాగిన్ అయిన ఈమెయిల్ ఐడికి కానీ ఓటీపీ మీ మొబైల్ నెంబర్ కానీ వస్తుంది. మీరు దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మాన్యువల్గా లేదంటే అదే మొబైల్ నెంబర్లో, సారీ అదే మొబైల్లో ఆ నెంబర్ ఉంటే కనుక అదే ఆటోమేటిక్గా లాగిన్ చేస్తుంది. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ ప్రజెంట్ జరుగుతున్న కంపేట్ విషయాలు లేదంటే ఏవైనా యాక్టివిటీస్ ఉంటాయి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసినప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ లేకపోయినట్లయితే కనుక గెట్ సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా మీకు ఇక్కడికి వస్తుంది. మీరు ఆర్టీఎస్ టెన్ అనే కోడ్ని అప్లై చేయండి, ఇలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్టీఎస్ టెన్ కోడ్ అప్లై చేసిన వెంటనే దాని అమౌంట్ అనేది తగ్గడం మీరు గమనిస్తారు. సో ఇలా దట్ ఈస్ అబౌట్ అవర్ కోడ్ అండ్ అన్అకాడమీ టెలిగ్రామ్ యాప్ కూడా ఉంది. అన్అకాడమీకి ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మీరు టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసి నీట్ తెలుగు అని సెర్చ్ చేస్తే మీకు ఛానల్ కనిపిస్తుంది. అందులో మీరు జాయిన్ అయితే మీరు నా క్లాసెస్ వినొచ్చు, మిగతా అప్డేట్స్ కూడా వస్తాయి. అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చి మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే లైవ్ క్లాసులు ఉంటాయి, ఎడ్యుకేటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మేము లైవ్ కోర్స్ కండక్ట్ చేస్తాం, లెటర్ బోర్డ్ ఇస్తాం, టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం, మీ అనాలిసిస్ మేము చేస్తాం. సో మీరు టైం సేవ్ అవుతుంది, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి స్పెషల్గా కొన్ని సెషన్స్ ఉంటాయి, దాంట్లో మీరు అటెండ్ అవ్వచ్చు. సో మీరు రైట్ లెఫ్ట్ అప్పర్ కార్నర్లో ఉన్న బటన్ క్లిక్ చేస్తే నీట్ యూజీ అనేది కనిపిస్తుంది, అక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేసి
గెట్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తే ప్లాన్స్ కనిపిస్తాయి. ప్రజెంట్ నేను 6 మంత్స్ ప్లాన్, 12 మంత్స్ ప్లాన్ ప్రిఫర్ చేస్తాను. ఆర్టీఎస్ 10 అని కూడా అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఐకానిక్లో కూడా మీకు ఎడ్యుకేటర్స్ అలాట్ అవుతారు. కాబట్టి నేను కంపేర్ విత్ ప్లస్ సబ్స్క్రిప్షన్, ఐకానిక్ సంవాట్ బెటర్ దెన్ ఐ సారీ సంవాట్ బెటర్ దెన్ ప్లస్. అండ్ ఇవన్నీ కూడా మీకు నీట్కి సంబంధించిన ఛానల్స్, ఇందులో నీట్ తెలుగు ఛానల్ మంది, మిగతావన్నీ కూడా నీట్కి సంబంధించిన క్లాసెస్ జరుగుతాయి. ఆ ఛానల్స్తో పాటు అంటే మన ఛానల్తో పాటు ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి. మన ఛానల్ మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఆర్టీఎస్ అనే 10 అనే కోడ్ని యూస్ చేయండి మీరు అనకాడమీ లెర్నింగ్ యాప్ ఎక్కడైనా. సో దిస్ ఈస్ అబౌట్ టుడే సెషన్. థ్యాంక్ యూ.